ఒక చిన్న విషయం బైబిల్లో చాలామంది పరిశుద్ధులు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు వాళ్ళలో నెహేమియ ప్రార్థన ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఆ నెహేమియ ప్రార్థన గురించి ఒక రెండు మాటలు చెప్తాను తర్వాత మనమందరూ కలిసి ప్రార్థన చేసుకుంటాం నెహమియాలో మూడు విషయాలు గమనిస్తాం నెహమియా ఎప్పుడు ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఎలా పొంది పొందాడు ఒక రకం చెప్పండి నెహమే ఒక వంట మనిషి అనుకోండి ఒక వంట మనిషి లేకపోతే రాజుకి పానం అందించే ఒక పానదాయకుడు ఇది ఒక సాధారణమైన విషయం రాజుకి పానం అందించే ఒక పానదాయకుడు వంట మనిషి అనుకోండి ఒక వంట మనిషి ఎరుశలేముల ప్రాకారాలన్నీ కూలిపోయి అనే వార్త ఎవరో ద్వారా తనకు తెలిసినప్పుడు ఆయన దేశ పౌరుడు కూడా కాదండి అక్కడ పుట్టినవాడు కూడా కాదు నేహమే చరిత్ర మీరు చదివితే ఆయన అక్కడ పుట్టినవాడేం కాదు కానీ అక్కడ వివరాలు విషయాలు తెలుసుకున్నప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లు లేఖ చూసి చదవండి నెహిమ గ్రంథం మొదటి అదే మూడవ వచనం చదవండి నెహేమీ గ్రంథం మొదటి అదే మూడవ వచనం వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను బహుగా శ్రమను నిందను పొందుచున్నారు పొందుచున్నారు మరియు ఎరుషులేం యొక్క ప్రాకారం ఎరుషులం యొక్క ప్రాకారాలు పడద్రోయబడిన పడద్రోయబడినది దాని గుమ్మములను దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి నాతో చెప్పారు ఈ మాటలు వినినప్పుడు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములలో దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశవందుని దేవుని విజ్ఞాపన చేశారు గట్టిగా ఎరుసలేము ప్రాకారాల గురించి కూలిపోయిన ప్రాకారాల గురించి శత్రు చేస్తున్న ప్రయత్నాల గురించి విన్న తర్వాత ఉండి కన్నీళ్లు విడిచి అనేక దినములు అనేక దినములు కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడంట ఏడుస్తూనే ఉన్నాడంటే ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు కన్నీళ్లతో ఏడుస్తూనే ఉన్నాడు తిండి తినలేదు అన్నం తినలేదు తిండి మీద మనసులు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తాను ఒక ఒక దేశాన్ని గురించిన భారం ఒక దేశాన్ని గురించిన బాధ్యత ఎరుసలేము పట్టణాన్ని గురించిన భారం నేను బాగున్నాను కదా నేను సేఫ్ జోన్లో ఉన్నాను కదా అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు చాలా సేఫ్ అనమాట ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవుని బిడ్డలకి దేవుడు కాపుదలు ఇచ్చాడు అన్ని అనుకూలమైన వాతావరణంలో మనం ఉన్నాం కానీ ఎరుశలేములో ప్రాకారాలు కూలిపోయాయి ప్రజలకి కాపుదలు లేదు ప్రాకారం లేని పట్టణం ఎలా ఉంటుందో మీకు తెలియని చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక ఇంటికి కాంపౌండ్ లేదనుకోండి అడ్డ రోడ్డు మీద తిరిగే ప్రతి అడ్డగాడిది ఆ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంటుంది ప్రతి అడ్డమైన వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది సో దాని గురించి అనేక దినములు ఏడ్చి 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 పలా ప్రలాపించి ఉపవాసాలుండి అలా కన్నీళ్లు విడిచి కన్నీళ్ళు విడిచి ఆ కన్నీళ్లను ఎలా ముగించాడంటే ప్రార్థనతో ముగించాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హలో లూయా చాలామంది కన్నీళ్లు విడిచి కన్నీళ్లు విడిచి కన్నీళ్ళని కన్నీళ్ళతోనే ముగిస్తారు బాధపడి 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 బాధతోనే వెళ్ళిపోతారు మీరందరూ బాధపడి బాధపడి ఇక్కడికి ఉండొచ్చు కన్నీళ్లతో మీరు వచ్చి ఉండొచ్చు కన్నీళ్లతో రావడం తప్పు కాదు బాధతో రావడం తప్పు కాదు కన్నీళ్లతో వచ్చి కన్నీళ్లతోనే మీరు తిరిగి వెళ్ళకూడదు మీ దుఃఖం సంతోషముగా మార్చబడను గాక కన్నీళ్ళని ప్రార్థనతో ముగించాడు దాని అర్థం ఏంటంటే మనకు దుఃఖం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం విజ్ఞాపన చేయాలి మన ప్రార్థన చేయాలి ఏడ్చి 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 లేచి వెళ్ళిపోయాము అని కాదు ఏడ్చి 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 ఆ ఏడుపుని మనం ప్రార్థనతో ముగించాలి కన్నీళ్లలో ఉన్నప్పుడు వేదల్లో ఉన్నప్పుడు ఒక నష్టం జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు దాని నిమిత్తం నెహెమియా ప్రార్థన చేశాడు కాబట్టి దేశంలో జరుగుతున్న పరిస్థితులు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు స్త్రీల పట్ల జరుగుతున్న దౌర్జన్యం చిన్నపిల్లల పట్ల జరుగుతున్న ఘోరమైన విషయాలు దేశంలో ఒకవైపున కరువు ఒకవైపున నష్టాలు ఇ రకరకాలమైన పరిస్థితులు మనం ఉండగా సంఘానికి వ్యతిరేకంగా సాతనుడు చేస్తున్న పన్నాగం శత్రు చేస్తున్న క్రియలు వీటన్నిటిని తెలుసుకుని మనం ఈరోజు కన్నీళ్ళు విడవాలి కన్నీళ్ళు విడవాలి ఉపవాసం ఉండి ఎంతమంది ఉపవాసం ఉండి వచ్చారో నాకైతే తెలియదు ఉపవాసం ఉండి కొన్ని దినములు ఏదో ఒక పూట కాదు కొన్ని దినములు ఉపవాసాలుండి ఒక సేఫ్ జోన్లో ఉన్న ఒక వ్యక్తి ఎరుశ్రేము ప్రాకారం కొరకు ప్రార్థన చేయగలిగితే మరి భారతదేశపు పౌరులమైన మనం ఆయన అక్కడ ఎరుశ్రేములో కూడా లేదు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉండి ఆ దేశం కోసం ప్రార్థన చేయగలిగితే ఈ దేశపు పౌరులమైన మనం ఈ దేశం కొరకు మనం ఎంతగా ఉపవసించాలి ఎంతగా ప్రార్థించాలి ఆలోచించాలి ప్రైజ్ అలాడ్ హాలూయా కొడుకు చావు బ్రతుకు మధ్యలో ఉన్నాడండి ఒక పొదలో పడేసి పొడ క్రింద పొద క్రింద పడవేసి వాళ్ళంతా దూరం వచ్చి ఆమె తన కోసం ఆమె తన కోసం ఏడవలేదామె అయ్యో నాకు దాహం అని ఏడవలేదండి తన కొడుకు కోసం తన కొడుకు దీనస్థితిని చూసి చిన్నపిల్లోడు చిన్నపిల్లోడు చిన్న రాష్ట్రం చిన్న స్థాయిలో చిన్న రాష్ట్రం చిన్న గుంపు చిన్నవాడు అతడు చచ్చిపోతున్నాడు అతని చావు నేను చూడలేను నా కోసం కాదు ఈ ప్రార్థన ఈరోజు ఈ ప్రార్థన వీరుల సమావేశంలో నా కోసం కాదు ప్రార్థన ఈ ప్రార్థన వీరుల సమావేశంలో స్వార్థపూరితమైన ప్రార్థన కాదు ఓ చిన్న ఓ చిన్న గుంపు ఓ చిన్న సమూహం ప్రాణాలతో పోరాడుతున్నారు గుండెను గుప్పట్లు పెట్టుకుని పోరాడుతున్నారు ప్రాణాపాయమైన పరిస్థితులు ఉన్నాడు బతుకుతాడో చస్తాడో లేదో తెలీదు ఏమి చేయలేని స్థితిలో నేను ఉన్నానే ఆగరు అబ్రహాము భార్య రెండో భార్య ఏమి చేయలేని స్థితిలో నా బిడ్డ కనీసం అతని దాహాను కూడా తీర్చలేని స్థితిలో నేను ఉన్నానే చాలా సందర్భాల్లో చూడండి కనీసం నా కుటుంబ సభ్యుల అవసరాలు నేను తీర్చలేకపోతున్నానే నా పిల్లల అవసరాలు నేను తీర్చలేకపోతున్నానే నా బిడ్డల అక్కర్లు నేను తీర్చలేకపోతున్నానే నా భార్య అవసరాలు నేను తీర్చలేకపోతున్నానే నా భర్త యొక్క అక్కర్లు నేను తీర్చలేకపోతున్నానే అని నిస్సహాయపు ఆమె అన్నంత దూరంలో వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చిందండి హాగర్ ఎవరు తెలుసండి సాక్షాత్తు దేవునికి పేరు పెట్టి పేరు పెట్టి పిలిచింది చూచుచున్న దేవుడు నీవే అని స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా అబ్రహాము అబ్రహాము ఇంట్లో ఉన్నారు అబ్రహాము కూడా ఇంకా పేరు పెట్టలేదు దేవుడికి ఏమి పేరు పెట్టింది నువ్వు చూస్తున్న దేవుడువన్నీ ఆమె వెళ్ళి ఆ చూచుచున్న దేవుని సన్నిధిలో ప్రలాపించి ఆ కన్నీళ్లు విడిచి కన్నీళ్లతో ఆమె జీవితం ముగించలేదండి కన్నీళ్లతో ఈ పిల్లవాణి చూ ఆవు నేను చూడలేను అని ఏడ్చింది కాబట్టి దేవుని బిడ్డలారా కన్నీళ్ళు అందరికీ వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఒక్కొక్కరికి ఒక కారణాలు సంఘ విషయాలు కొందరికి కుటుంబ విషయాలు కొందరికి పిల్లల విషయాలు కొందరికి దుఃఖం ఉంది కన్నీళ్ళు ఉంది కన్నీళ్ళు విడిచి కన్నీళ్ళు విడిచి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవడం కాదు మన దుఃఖం సంతోషంగా మారాలంటే మన దేవుని సల్లో విజ్ఞాపన చేయలేదు కన్నీటి సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి హాలూయా హాలూయా ఏసయ్యా శిష్యులతో అన్నాడు మీరు దుఃఖపడుతున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మీ దుఃఖం సంతోషమగునట్లు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు దేవుని వేడుకమని ప్రభు చెప్పాడు వాళ్ళకి ఎందుకు దుఃఖం అంటే వాళ్ళు దేవుని పక్షాన యేసుపక్షాన ఉన్నారు వాళ్ళ దుఃఖానికి కారణం ఏంటి వాళ్ళ కన్నీళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళు ఏసుతో ఉన్నారని వారిని ద్వేషిస్తున్నారు లోకం ఈరోజు నిన్నైనా నన్నైనా కొందరు ద్వేషించడానికి కారణం వాళ్ళ సొమ్ము మనం తినలేదు మన సొమ్ము వాళ్ళు తినలేదు వాళ్ళు మనకు బంధువులు కాదు రక్త సంబంధికులు కాదు నిర్నిమిత్తంగా కొందరు మనల్ని ద్వేషించడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏసుతో ఉన్నారు వీళ్ళు ఏసుతో ఉన్నారు వీళ్ళు ఏసుని ఆరాధిస్తున్నారు వీళ్ళు ఏసుని ఆరాధిస్తున్నారు ఏసుని సేవిస్తున్నారు అనే కారణంతో మనుషులు మనల్ని వేధించవచ్చు మనల్ని బాధించవచ్చు మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు అందుకే యేసు ప్రభు వారందరినీ గచ్చమనే తోటలో తీసుకెళ్ళి ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండి ప్రార్థన చేయండి ఎందుకంటే మీ ప్రార్థనే మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది చెప్పండి కూడతాము అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా ఏడుపోస్తుంది మనకు ఏడుపోస్తుంది కన్నీళ్ళు వస్తుంది మనం ఏడ్చి ఏడ్చి కూర్చోడం కాదు ఆ కన్నీటి సమయంలో ఏడుపు సమయంలో దేవునికి మనం ప్రార్థన చేయాలి ఏలియాకు ఒక వార్త వచ్చింది భయపడిపోయి బద్రీ వృక్షం కింద కూర్చొని ఏడ్చి ఏడ్చి ప్రలాపించాడు దేవుడు అన్నాడు ఏడుస్తూ కూర్చోడం కాదు నువ్వు చేయాల్సిన పని చాలా ఉన్నాయి నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏముంది నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నీ వెళ్ళి ఏహు అనేవాడిని రాజుగా అభిషేకించు నీకు మారుగా ఎలీషా అనే ప్రవక్తను అభిషేకించమని ప్రభుత్వం నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు ఏలియా వెళ్ళు ఏహు ఏహు అనేవాడిని అభిషేకించు ఎలిషా నువ్వు అభిషేకించు ఎందుకంటే యజబేలుకి చుక్కలు చూపించాలంటే ఏహు రావాలి స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా యజబేలు సంగతి ఆమె చూసుకుంటాడు నీ సేవా సంగతి ఎలిషా చూసుకుంటాడు చెప్పండి కూడా అందరి గట్టిగా గట్టిగా దేవుని పని ఆగకూడదు దేవుని పని ఆగకూడదు శత్రువును చూసుకోవడానికి ఒకరిని నీవు అభిషేకించు సేవను చూసుకోవడానికి ఒకరిని అభిషేకించు కాబట్టి ఎందరో దుఃఖంతో కన్నీళ్లతో దేశమంతా వాళ్ళు క్రైస్తవులనే కాదండి అన్ని మతాల అన్ని కులాలోళ్ళు జరుగుతున్న ఈ ఈ మారణ హోమంపై చాలామంది దుఃఖపడుతూ ఉన్నారు మరి వాళ్ళందరూ వాళ్ళ దుఃఖాన్ని ఎలా వెళ్ళబుచ్చుతున్నారు వాళ్ళ దుఃఖాన్ని ఎలా ముగిస్తున్నారో తెలీదు కానీ మనమైతే దేవునిసంలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయబోతున్నాం దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలూయా రెండవదిగా చూడండి నెహమే గ్రంథం రెండో దేవు నాలుగో వచ్చాను చదవండి

నీకేం కావాలి అని రాజు అడిగితే నెహమ ఆకాశమందున దేవునికి ప్రార్థన చేస్తాడు అడిగింది ఎవరు చెప్పాలి రాజు అడుగుతున్నాడు ఏం కావాలయ్యా నీకు నీ మనవి ఏంటి నీకేం కావాలి ఎందుకు అలా ఉన్నావు అని రాజు అడిగితే ఈయన ఆకాశం అందున దేవునికి ప్రార్థన చేస్తాడు కొన్నిసార్లు కొందరు మనకు ఫేవర్ చేస్తూ ఉంటారు మన మీద దయ చూపిస్తుంటారు ఏం కాదులే మేము చూసుకుంటాంలే సార్ గారండి మీరేం కంగారు పడ్డది వెళ్ళండి మేము ఉన్నాముగా చూసుకుంటాము అని కలెక్టర్ అవ్వచ్చు లేకపోతే దేశాన్ని పాలించే నాయకులు కావచ్చు ఏం కాదు నేను చూసుకుంటాను ఇంకా ఓకే నో ప్రాబ్లం నేను కదా చూసుకుంటాను మీరు చెప్పేది నాకు చెప్పారు నేను చూసుకుంటాను నీ ధైర్యంగా ఉండు అని కొందరు మనకు ఫేవర్ చెయ్యొచ్చు మాట్లాడవచ్చు ఫేవర్గా మాట్లాడవచ్చు ఆ పని వాళ్ళు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు అందుకే నేను చూసుకుంటాను పో అంటారు సరే వాళ్ళు చూసుకుంటారులే అని మన ఊరికే ఉండకూడదు మరలా ఆకాశం అందున దేవునికి ప్రార్థన చేయాలి చెప్పండి కూడా గట్టిగా గట్టి 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 గట్టిగా హాలాలోయా మనుషులు కొనిస్తారు మనుషులు కాదండి మనుషుల మాట ఆ నీటి మీద బుడగ లాంటిది ఏంటండి ఆవిరి వంటిది కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితమే కావచ్చు మానవుని యొక్క మాటలే కావచ్చు కాబట్టి మనుషులు ఏం కాదు మేము చూసుకుంటామని అంటారు ఏం చేస్తారు వాళ్ళు ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని వాళ్ళు దాడులు చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తామన్నారు వాళ్ళ దగ్గరే ఆయుధాలు లాక్కొని వాళ్ళ మీద దాడి చేస్తున్నారంట మరి అది ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని వాళ్ళ దగ్గర ఆయుధాలు తీసుకొని వీళ్ళ మీద దాడి చేస్తున్నారంట అయితే బలహీనమైన సమూహాలు ఉన్నాయి కదండి బలవంతులు పోలీసు వాళ్ళ దగ్గర ఆయుధాలని లాక్కొని బలహీనమైన వాళ్ళ మీద దాడులు చేస్తుంటే పోలీసు వాళ్ళు చూస్తున్నారంట ప్రొటెక్షన్ ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి కొన్నిసార్లు మేము ఉన్నాం మేము రక్షిస్తాం మేము సంరక్షిస్తాం నేను చూసుకుంటాను నేను ఫోన్ చేస్తాను నేను చెప్తాను నేను చేస్తాను అని మాటలు కోటలు దాటిపోతుంటుంది సరే ఓకే వాళ్ళ మాటలు ఇచ్చినా కూడా ఆకాశం అందర దేవుని వైపే మనం కనులైతే చూస్తుండాలి చెప్పండి కూడా అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలలోయా

దేశం ఎంత ఆ చిన్న దేశం మీదకి అంతమంది పోగవలసిన అవసరం ఏముంది ఆటంకపరచాలి ఆటంకపరచాలి సేవను ఆటంకపరచాలి మందిర నిర్మాణాన్ని ఆటంకపరచాలి దేవుని బిడల్ని ప్రార్థన చేయకుండా ఆటంకపరచాలి దేశం బాగుపడకుండా ఆటంకపరచాలి దేశ వృద్ధి పొందకుండా ఆటంకపరచాలి దేశ ప్రగతి పద్ధతిలోకి వెళ్ళకుండా ఆటంకపరచాలని పని కట్టుకున్న ఆ చిన్న దేశం మీద అందరూ గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళు ఏదో ప్రాకారాలు కట్టుకుని బాగు చేసుకుంటున్నారు వాళ్ళ ఇంటిని వాళ్ళు బాగు చేసుకుంటుంటే మీకేంటి సమస్య యుద్ధమునకు వచ్చి ఏదో కలవరం రేపి అభివృద్ధి కలగకుండా ఆశీర్వాదం కలగకుండా ఆటంకపరిచినప్పుడు మనసు కలత చెందింది కలవరపడింది ఆ కలత మధ్యలో కలవరాల మధ్యలో యువదులందరికీ తెలియచేస్తే అందరు వచ్చి రెయ్యిం బగులు కాపలా ఉండి సహాయం చేశారు ఆమెం చెప్పండి తిరుగట్టుగా మనం ఆపదలో ఉన్నప్పుడు అపాయాల్లో ఉన్నప్పుడు అనేకుల ప్రార్థన సహాయాన్ని పొందుకోవాలి ఆమె చెప్పండి అందరు గట్టిగా కొన్నిసార్లు మనమే ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు కొన్ని సమస్యలు ప్రార్థన చేసే ప్రార్థన వీరులు ఈరోజు మీ అందరినీ సమకూర్చడానికి హుసన్నా మినిస్ట్రీస్లో అన్ని ఆల్మోస్ట్ అన్ని సెంటర్ చర్చెస్లో ఈరోజు ప్రార్థన వీరుల సమావేశం జరుగుతుంది అందరి ప్రార్థన ఏంటి తెలుసండి దేశం కొరకు అందరి ప్రార్థన ఏంటంటే ఇల్లు కట్టాలి గుమ్మం పెట్టాలి కొబ్బరికాయ కొట్టాలి ఇవి కాదు రోజు ప్రార్థన దేశం దేశం బాగుపడాలి దేశ ప్రజలు బాగుపడాలి దేశం ఆశీర్వదించబడాలి దేశంలో ప్రతి పౌరుడు సమాధానంగా బ్రతకాలి దేశంలో పరిశుద్ధత ఏర్పడాలి దేశంలోని ప్రజలు నెమ్మదిగా బ్రతకాలి నడిపించే నాయకులు దేశాన్ని జ్ఞానంగా ప్రేమగా పాలించాలి అనే గొప్ప ఉద్దేశంతో అన్ని చోట్ల ప్రార్థనలు జరుగుతున్నాయి ఈరోజు దేవుని బిడ్డలారా మరి మనం దానికోసం ప్రేయర్ సపోర్ట్ ఒకరి సహాయం ఒకరు తీసుకోవాలి నాకు తెలిసిన అందరికి ప్రైజ్ ప్రైజ్లాడ్ చెప్పండి ప్రార్థన పరులతో సహవాసం పెట్టుకోండి ప్రైజ్లాడ్ నేను ఎప్పుడైనా బలహీనంగా ఉన్నప్పుడు నాకు నాకే తెలుస్తుంది నేను కొంచెం వీక్గా ఉన్నానని నాకు తెలుస్తుంది హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఏదో వీక్ అనిపిస్తుంది నాకు అప్పుడు వెంటనే నేను ఆ రోజు నా ప్రార్థన చేయమని సంఘంతో చెప్తాను బలిపీఠం దగ్గర మీరందరూ నా కోసం చేసే ప్రార్థన నాకు నూతనమైన బలాన్ని అందిస్తావు ఉంటుంది చెప్పండి గట్టిగా హాలూయా వార్త తెలియగానే యూదులందరూ కబరు పంపించాడండి యూదులందరూ వచ్చేసి రాత్రి మగుడు ఆ ప్రాకారాల మీద ఉండి కాపల కాయడం ప్రారంభించారు ఆటంకాల మధ్యలో ప్రార్థన ఆపకూడదు ప్రార్థనకి ఎన్నో ఆటంకాలు వస్తుంది భక్తికి భక్తి మార్గాలు వాళ్ళకి ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ ప్రార్థన మానవద్దు ప్రార్థన ఆపొద్దు ప్రార్థన చేస్తూనే ఉండాలి నెహేమియా చూడండి కన్నీళ్ళు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు ఫేవర్గానే ఉన్నాడు రాజుగారు అనుకూలంగానే ఉన్నాడుగా చూసుకుంటాడు అనుకోలేదు ఆ సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేశాడు ఆ తర్వాత శత్రులు ఆటంకపరుస్తున్నారు ఆటంకాల మధ్యలో కూడా ఆయన ప్రార్థన చేశాడు సో మీ లైఫ్లో కన్నీళ్ళు వస్తుందా ప్రార్థన చేయండి ఆటంకాలు ఏర్పడుతుందా ప్రార్థన చేయండి అగవతల వాళ్ళు మనకు ఫేవర్ గా ఉన్నా కూడా ప్రార్థన చేస్తా ఉండాలి రెండోదిగా నేహమి గురించి చూడండి మొదటి ఐద్యం తొమ్మిది వచ్చును ఆయన ఎలా ప్రార్థన చేస్తాడు నెహమి గ్రంథం మొదటి వచ్చును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడలా భూదిగ్రంథాల వరకు మీరు తోలి వేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను మిమ్మల్ని కూర్చి సమకూర్చి ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములో రప్పించి తినని నువ్వు చెప్పావు ప్రభు అని దేవుడు చెప్పిన మాట దేవునికి గుర్తు చేసి ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అంటే వాక్యానుసారమైన ప్రార్థన వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేయదు దేవుడు చెప్పిన మాట మేము మనసు మార్చుకుని వైపు తిరిగితే భూమి యొక్క దిగంతాల వరకు వాళ్ళకి చెదరగొట్టబడినా అక్కడి నుండి మేము సమకూరుస్తున్నానని చెప్పావుగా ప్రభువా మోష ద్వారా నీవు చెప్పావు కదా నీవు చెప్పిన మాటలు నీకు గుర్తు చేస్తున్నానని ప్రార్థన చేసే ప్రతిసారి వాక్యాన్ని చేతపట్టి మనం ప్రార్థన చేయాలి ఎన్నెన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి ఎన్నెన్నో శ్రేష్టమైన వాక్యాలు ఉన్నాయి ఆ వాక్యాలన్నిటిని చేతపట్టి మనం దేవుని సలు ప్రార్థన నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశానికి చెప్పాలి స్వస్థతని ఇస్తాను క్షేమాన్ని ఇస్తానని బైబిల్లో రాయబడింది తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశానికి స్వస్థత కలుగుతుంది దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని చేతపట్టి మనం ప్రార్థన చేయాలి వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థన చేయాలి ఐగుప్తులు కలుగు చేసిన ఏ రోగములు మీకు రానివ్వను అని ప్రభు చెప్పాడు కదా నిన్ను స్వస్థపరిచి హోవా నేనన్నాడు కదా వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించి దేవా మా దేశాన్ని ఆశీర్వదించండి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకునుడి మా దేశానికి క్షేమం కలగాలి మరణ ఛాయగల దేశంలో కూర్చున్న వాళ్ళు దేవుని వెలుగును చూశారు వారికి వెలుగు కలిగిందని లేఖనాలు ఉన్నాయి ఆ లేఖనాలన్నిటిని పట్టి మనం ప్రార్థన చేయాలి స్తోత్రం చెప్పడం గట్టిగా ఊరికే ఏదో చేసాం ప్రార్థన అని కాకుండా ప్రతి వాగ్దానాన్ని ఆయన చెప్పిన మాట ఆయనకే గుర్తు చేయాలి నాకు చాలామంది గుర్తు చేస్తారు అయ్యా మా ఇంటికి వస్తానని చెప్పి వారు నెలలు అయింది అడ్రస్ లేవే కనీసం చెప్పినట్టర్తుంది అంటే గుర్తుందమ్మా కొంచెం ఖాళీ లేదంటే మరి చెప్పావు కాబట్టి అడుగుతున్నావు నీవు చెప్పకపోతే మేము అడగలేము కదా అంటుంటాను నాకే గుర్తు చేస్తుంటాను నేను చెప్పిన మీరు మీరు చెప్పారు కదా మీరు వస్తానని చెప్పారు మీరు చేస్తానని చెప్పారు అనే మాట గుర్తు చేస్తుంటాడు అట్లాగే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన మాటని ఆయనకి గుర్తు చేసి మనం ప్రార్థన చేస్తాం కూడా మందరి గట్టిగా గట్టి 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 హలలోయ హాలలోయ మెహేమి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగే ఆశీర్వాదం ఒకటి ఎప్పుడు ప్రార్థన చేశాడు రెండవదిగా ఎలా ప్రార్థన చేస్తాడు మూడవదిగ తన ప్రార్థనకు వచ్చిన ప్రతిఫలాలు ఫలాలు ఏంటంటే నెహమే గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చన చదవండి కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారం నీ ముఖము ఎందుకు విచారముగా ఉన్నది నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని అది నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగి ఉన్నదని అనగా నాతో అనగా నేను మిగుల భయపడి మొదటి వచ్చిన కూడా చదవండి అటు తర్వాత అంతఃశస్తరాజు ఏనుబడి కాలమున 20వ సంవత్సరములో నైసాన మాసమందు రాజు ద్రాక్షారసము 3్రాగవల్నని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించింది అందుకు అంతకు పూర్వము నేను ఎన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు ఉండలేదు కాగా రాజు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా మీకు వ్యాధి లేదు కదా మీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చైతన్యమున ప్రార్థన చేస్తే నెహెమ్యా ప్రార్థన చేస్తే రాజు నెహేమియ మొహం చూసి గుర్తుపట్టాడు స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా హలో లూయా మీకు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి మీరు ఇచ్చిందని చూస్తారా ఇచ్చిన వాళ్ళ మొహం చూస్తారా నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి వచ్చింది గ్లాస్ ఇటు వచ్చింది ఇచ్చేటప్పుడు వాళ్ళ వైపు చూస్తాను నేను ఎవరు ఇచ్చారో చూసుకోవాలి కదా ఏదో ఒకటి దొరికింది అని చెప్పి తాగేయడం కదా ఇచ్చింది ఎవరైనా ఇటు చూస్తా మనవాళ్ళు అయితే ఓకే అని తాగుతా ఎవరో వచ్చేసి తాగండి పాస్ గారు అంటే ఎడ తాగుతా నేను దాంట్లో ఏముందో నాకేం తెలుసు అంతే కదండి వాళ్ళు ఇచ్చినప్పుడు ముందు వాళ్ళ మొహం చూస్తాను మనోళ్ళేనా మనోళ్ళేగా రాజుగారు కూడా ఇచ్చినప్పుడు ఎవరు ఇచ్చారని చూశాడు నెహమియా అందించాడు ఆ నీళ్ళు లేకపోతే ద్రాక్ష రసం అందించాడు ఆ పానీ అందే అందించాడు నెహమియా వెంటనే ఆయన ముఖం చూసి నెహమియా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఒక రాజే తనతో పనిచేసేవాడు ముఖం కొంచెం కలతగా ఉంటే ఏమైంది ఏమైందని విచారిస్తే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు హృదయ రహస్య నిరిగిన దేవుడు ఈరోజు మన కలత చెందుతుంటే మనం కలవరపడుతుంటే పడుతుంటే దేవుడు ఎందుకని విచారించలేడా ప్రైజలాడ్ మనం ప్రార్థన చేసినప్పుడు విచారించవలసిన వాళ్ళు విచారించినట్లుగా ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పడం అందరికి గట్టి విచారిస్తారు శ్రద్ధ తీసుకుంటారు ఆమె చెప్పడం అందరికి గట్టిగా శ్రద్ధ తీసుకుంటారు బాధ్యత తీసుకుంటారు విచారిస్తారు అడిగి తెలుసుకుంటారు అలాంటి ఒక మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించును గాక హాలూయా రెండో అధ్యాయం ఎనిమిది వచ్చును ఫాస్ట్ ఫాస్ట్గా చదవండి రెండో అధ్యాయం ఎనిమిది వచ్చును పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి రాజుగారి అడవులను ఆశాపునకు ఒక లెటర్ కావాలని అడిగాను అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించాను రాజు నా మనవిని ఆలకించాడు అనుకూలమైన ఆజ్ఞలు బయలుదేరుతుంది ఆమె చెప్పండి అందరు గట్టిగా క్రైస్తవులకి అనుకూలమైన చట్టాలు దేవుడు పుట్టించబోతున్నాడు చెప్పండి కూడా అందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలలోయ హాలలోయ క్రైస్తవ్యానికి క్రైస్తవులకి దేవుని బిడ్డలకి భారతదేశపు పౌరులకి మేలు కలిగే చట్టాలు మేలు కలిగే శాసనాలు అడిగాడండి రాజు ఏంటి నీ సమస్య ఏంటంటే తన సమస్యను చెప్పాడు సరే వెంటనే ఒక వంట మనిషి అతని గవర్నర్గా ఎరుసలేం పట్టడానికి గవర్నర్గా నియమించి అతను పంపుతున్నప్పుడు అయ్యా ప్రాకారాలు కట్టడానికి సో కావాలి ఓకే ఆజ్ఞను జారీ చేసి ఒక లెటర్ రాసిచ్చి నీకేం కావాలో తీసుకెళ్ళు ప్రిలరా మనం ప్రార్థన చేస్తే ఒకటి మనల్ని రాజు విచారిస్తాడు దేవుడు విచారిస్తాడు రెండోదిగా మనకు కావలసిన అన్ని అనుకూలంగా అనుకరించబడేటట్లుగా మన చట్టాలు పుట్టుకొస్తాయి ఆమె చెప్పండి అందరి గట్టిగా స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా హలలుయ రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కూడా చదవండి మూడోది రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇది కాక ఇది కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటను గురించి నేను వారితో వారితో చెప్పాను అందుకు వారు అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి మంచి కార్యం చేయటం తెచ్చు బలం తెచ్చు ప్రియులరా ఈ విషయాన్ని వెళ్ళి రా దేవుడు చేసిన కార్యాలు రాజు అందించిన సహాయాలు ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా నెహేమ్యకు తోడుగా ఉండడాని కోసం దేవుని పని జరిగించడానికి కోసం బలం తెచ్చుకొని ముందుకు వచ్చారు చెప్పడం కూడా దేవుని స్తోత్రం చెప్పడం హాలోయ కాబట్టి నెహేమ్య ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు అందరూ ఆ పని చేయడాని కోసం సమకూర్చబడ్డారు మనం ప్రార్థన చేసే పనైనా మొదలెడితే దానికి సంబంధించిన వాళ్ళందరం దేవుడు సమకూరుస్తాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలూయా హాలూయా నాలుగు అద్యం పదిహేను వచ్చును నెహిమే గ్రంథం నాలుగు అధ్యాయం పదిహేను వచ్చును వారి యోచన మాకు తెలియబడిన వారి యోచనలు శత్రులు క్రియేట్ చేస్తుంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నెహిమే దేవుడు తెలియచేస్తాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా చాలా ఎన్నో క్రైస్తవులకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా మైనారిటీ అంటారు కదండీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నెన్నో కార్యక్రమాలు అనుకుంటున్నారు వాటన్నిటిని దేవుడు బట్టబయలు చేస్తుంది స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా వాళ్ళ ఆలోచన దేవుడు తారుమారు చేస్తాడు వాళ్ళ కుయుక్తులైన దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు వాళ్ళ వంచనలోనే వాళ్ళని ప్రభు పట్టుకుంటాడు వాళ్ళు త్రవ్విన గోతిలో వాళ్లే పడతారు ఆమె చెప్పండి అందరి గట్టిగా ఆరు అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన చదవండి ఈ ప్రకారముగా ఈ ప్రకారముగా ఏలు మాసము ఇరవై ఐదవ దినవ రోజు అనగా అనగా ఏ పది రెండు దినములకు ఓకే ప్రాకారములు కట్టు ప్రాకారములు కట్టడం ప్రాకారపు పని పూర్తి అయింది అయితే మా శత్రువులు సంగతి ఈ శత్రు శత్రులందరూ ఈ సంగతిని వినినప్పుడు మా చుట్టూ ఉండు అన్ని అన్యజనులందరూ జరిగినవన్నీ చూసినప్పుడు బహుగా అధైర్యపడిగా జలగా ఈ పని దేవుని వల్ల దేవుని వల్ల జరిగింది చెప్పట్లు కొడతాం అందరు గట్టి 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 గట్టిగా హాలూయా ఈ పని ఎవరిని వల్ల జరిగింది దేవుని వల్ల జరిగింది దేవుడు ఖచ్చితంగా పనిని పూర్తి చేయబోతున్నాడు పనిని సంపూర్తి చేయబోతున్నాడు చూసిన శత్రులు గుండెలు గుర్రాలు పరిగెత్తాలి శత్రులు అధైర్యపడిపోవాలి శత్రుల ఆలోచనలు తారుమారైపోవాలి శత్రువైన సాతాను సిగ్గుపడాలి సాతాను సిగ్గుపడాలి దేవుని నామం గనపరచబడాలి హలలోయ చివరికి ఒప్పుకున్నారండి ఇది దేవుని కార్యమే ఆమెను చెప్పడం గట్టిగా దేవుని వలన ఈ కార్యాలు నెరవేరిందండి శత్రువులు ఒప్పుకునేటట్లు మహిమ కలిగిన కార్యాల ప్రభు చేయాలంటే దుఃఖంలో ఉన్న మన దుఃఖంతోనే ఆగిపోకుండా దుఃఖంలో ఉన్న మన విజ్ఞాపన చేయాలి దుఃఖంలో ఉన్న ప్రభుకు ప్రార్థన చేయాలి మనం ఆటంకాలు ఉన్నాయి ప్రార్థన చేయాలి కొన్ని ఫేవర్ కొన్ని అనుకూలమైన వాతావరణం ఉండొచ్చు అయినా ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థనా వీరుల సమావేశం మనం ప్రార్థించబోతున్నాం దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు హలో